ం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యం నమ ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీసులు ఈరోజు వాస్తుశాస్త్రంలో తూర్పు రాజవీధి ఉన్నటువంటి స్థలంలో ఎలాంటి నిర్మాణం చేస్తే లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది ఉంటుంది అనేసి మనం తెలుసుకుందాం తూర్పు రాజవీధి అనగానే చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే నాలుగు దిక్కుల్లో కూడా ఏదైనా తూర్పు రాజవీధికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది దానికి ఉన్నటువంటి నిగూఢ విషయం ఏమిటంటే తూర్పు రాజవీధిలో ఏదైనా స్థలం ఉన్నప్పుడు ఆ ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఎలాంటి ఆయం పెట్టుకున్నా తూర్పు రాజవీధికి సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్గు రీత్యా వాస్తు శాస్త్రాన్ని నియమ నిబంధనలు పాటించకపోయినా ఆ ఆయం పెట్టుకొని ఎప్పుడైతే చేసుకుంటారో అంటే ఎలాంటి ఆయం పెట్టుకున్నా ఈ యొక్క తూర్పు రాజవీధిలో నిర్మాణం చేసినప్పుడు అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి ఆగమనం అన్నారు ఇక్కడ లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది తూర్పు రాజవీధిలో తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారం పెట్టుకున్నప్పుడే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆగమనం ఉంటుంది అదేవిధంగా ద్వారం తూర్పు ఈశాన్యంలో పెట్టినప్పుడు ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఆ యొక్క ప్రవేశ ద్వారానికి ఎదురుగా మాత్రమే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి కాంపౌండ్ వాలులో ఉండేటువంటి గేట్ పెట్టుకోవాలి ఆ గేటు నుండి మనం నడక నడిచి ఆ యొక్క ప్రవేశ ద్వారం నుండి ఎప్పుడైతే ఇంట్లోకి వస్తామో అదే రకంగా లక్ష్మీదేవి ఆగమనం కూడా ఉంటుంది అంటే దీనికి రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అంటే తూర్పు రాజవీధిలో మనం నిర్మాణం చేసినప్పుడు ఏది ఎక్కడ ఉండాలి అంటే సంపు సంప్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ఉండాలి చాలామంది తెలియక ఈశాన్యంలో సంపు కదండి మేము ఈశాన్యంలో పెట్టేస్తున్నాం సంపు అంటారు సంపు అనేటువంటిది చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి గృహపిండానికి స్థలపిండానికి అంటే స్థలపిండం అంటే కాంపౌండ్ వాళ్ళు గృహపిండం అంటే ఆ యొక్క మనం కట్టేటువంటి నిర్మాణము అవుట్ సైడ్ వాళ్ళు దీనికి మధ్య ఆ సంపు అనేటువంటిది రెండిటికి తగలకుండా మధ్యలో ప్లాన్ చేసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనం డయాగనల్గా ఎప్పుడైతే ఆ యొక్క స్థలాన్ని మనం డివిజన్ చేస్తామో ఈ యొక్క డయాగనల్ లైన్ అనేటువంటిది సంపుకి తగలకూడదు ఆ డయాగనల్ లైన్స్కి పైన కానీ కింద కానీ వచ్చేటట్లుగా సంపు చూసుకోవాలి దీన్ని దోషం అంటారు కాబట్టి పొరపాటును కూడా సంప అనేటువంటిది తూర్పు ఈశాన్యంలో పెట్టకూడదు తూర్పు రాజవీధి ఉన్నదానికి ఎందుకంటే ఆ సంపు మీద నుండి నడిచి మనం ప్రవేశ ద్వారంలోకి వెళ్తాం కాబట్టి అది ఘాతక దోషం అవుతుంది లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది అది ఇబ్బందిదాయకం అవుతుంది కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి ప్రవేశించాలన్నా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలన్నా సంప అనేటువంటిది ఉత్తర ఈశాన్యంలోనే తూర్పు రాజవీధి ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఈ యొక్క ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాంటి సూలలు లేకుండా కార్నర్స్లో పెట్టుకోకుండా మనం ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి అదేవిధంగా చాలామంది మెట్లు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది మా సందేహిస్తూ ఉంటారు మెట్లు అనేటువంటిది తూర్పు ఆగ్నేయం నుండి సవ్య దిశలో మాత్రమే మనం తూర్పు రాజవీధికి ఉన్నటువంటి ఇంటి నిర్మాణంలో మనం ప్లాన్ చేసుకోవాలి పొరపాటును కూడా అపసవ్య దిశలో మనం పెట్టుకోకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అదేవిధంగా పూజ గది అనేటువంటిది చాలామంది ఈశాన్యంలో కదండి పూజ గది ఉండేది అంటారు అంటే ఈశాన్యం గుంట ఆగ్నేయం మంట నైరుతి పంట వాయువ్యం పెంట అంటే ఇవి అనేటువంటిది మనకి సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విధి విధానం ఈశాన్యంలో పూజ అన్నారు మరి ఈశాన్యంలో పూజ పెట్టినప్పుడు తూర్పు ఈశాన్యంలో మనకి ప్రవేశ ద్వారం వస్తుందిగా అక్కడ మనం పూజ పెట్టలేంగా కాబట్టి మనం ఇంటి గర్భం నుండి చూసినప్పుడు ఈస్ట్ వైపు అంటే ఈస్ట్ జోన్లో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంతకుముందు ఎపిసోడ్లో పదహారు డైరెక్షన్లు అనుకున్నాంగా పదహారు డైరెక్షన్లు అంటే ప్రతి ఇరవై రెండు డిగ్రీల యాభై నిమిషాలకి ఒక డైరెక్షన్ అనుకున్నాం ఇరవై రెండు డిగ్రీల యాభై నిమిషాలు ఇంటూ పదహారు మూడు వందల అరవై డిగ్రీలు ఈ మూడు వందల అరవై డిగ్రీల్లో తూర్పు భాగం ఎంతవరకు ఉంటుందో ఆ తూర్పు వైపు ఉండేటువంటి జోన్లో పూజ అనేటువంటిది మనం నిర్ణయిస్తాం మనం ఎప్పుడూ కూడా తూర్పు అభిముఖంగా తిరిగి మాత్రమే పూజ చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క తూర్పు రాజవీధిలో ఉన్నప్పుడు పూజ అనేటువంటిది నిర్ణయించి పక్కనే తూర్పు ఆగ్నేయంలో ఆగ్నేయంలో మనం ఇక్కడ స్టంబ్ అనేటువంటిది పెట్టి మనం వంట చేసుకుంటూ ఉంటాం పొరపాటును కూడా ఇలాంటి కండిషన్లో ఆ యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది సింకు ఈ రెండూ కూడాను పూజ గది వాళ్ళకి ఆనకుండా మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే సింకులో పడేసు ఈ యొక్క పళ్ళాలు అవి పడేస్తూ ఉంటాం కదా అది యాక్చువల్గా ఇక్కడ ఆ యొక్క వాళ్ళకి అంటకూడదు అంటితే ఘాతక దోషం అవుతుంది అది ప్రామాణికంగా చెప్పారు కాబట్టి మనం ఏది ప్లాన్ చేసుకున్నా కూడా దక్షిణ నైర్తిలో యజమాని స్థానం అంటే అక్కడ పడక గది ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నామో రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అనేటువంటిది ఎప్పుడైతే చేసుకుంటున్నామో మనకి లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది ఉంటుంది అంటే ఊరికే ఇలా తూర్పు వైపు కట్టాం కదండి లక్ష్మీదేవి ఆగమనం వస్తుందా అంటే అది అవ్వదు ధూపం దీపం పుష్పం గంధం నైవేద్యం అన్నిటితో మనం ఆ యొక్క అమ్మవారిని ఆర్తితో కొలిస్తేనే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి తూర్పు రాజవీధి ఉన్న వాటికి ఈ విధమైనటువంటి విధి విధానంతో వాస్తురీత్యా నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ మన నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో గృహబలము అనేటువంటిది వస్తుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక